వారికి ఇతర ప్రజా ప్రతినిధులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం निरंजन भाई को साइड प्लीज चेयरमैन वेंकन्न गारु माजी चेयरमैन राजेश्वर गारु चाला शुभदिन ఎందుకంటే మనమందరం కూడా చిన్నప్పుడు ఈ కష్టాలు పడ్డాం. నేను అనుకుంటా వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఒకరో ఇద్దరో మినహాయించి 100కు 100% గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళమే మనమంతా. గ్రామీణ ప్రాంతాల మున్సిపల్ కమిషనర్ గారు రాండి పైకి రండి. చాలామంది పేదవాళ్ళు కష్టాన్ని నమ్ముకొని బతికేటువంటి వాళ్ళు, కష్టజీవులు. ఉదయం లేవగానే వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్తారు. మరి పిల్లలు ఒక పూట తిని ఓ పూట తిన్నట్లు ఎట్లా మధ్యాహ్నం భోజనం ఉంది కదా అని చెప్పి తొందర తొందరగా స్కూల్కి రావడం, ఆకలితో రావడం, మధ్యాహ్నం తిని పోవడం, కొంత రాత్రి కూడా తినకుండా వండుకోవడం, ఇలాంటి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. మరి ఇవన్నీ ఒక చదువు ముఖ్యమే కాదు, వాళ్ళ ఆరోగ్యం కూడా భద్రత కూడా ముఖ్యమని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఈరోజు అల్పాహారము ప్లస్ మధ్యాహ్న భోజనం ఆల్రెడీ మంచిగా 2 పూటలు టిఫిన్ తర్వాత భోజనం కూడా ఏర్పాటు చేసి మరి గొప్ప ఆల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని చాటుకొని ఈరోజు గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు లాంచ్ చేసినందుకు మరునాడులో లాంచ్ చేసిన నాకు అదృష్టంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి వారికి నమస్కారాలు. ఎంత చెప్పినా తక్కువని ధనికులు ఎవరైనా కానీ పెద్ద పెద్ద కోటీశ్వరులు ఏం తింటారంటే ఇడ్లీ కిచిడి వడ ఇవి తప్ప ఏం నేను బంగారమే తివాడు తిన్నాడు. మరి పిల్లలు ఎవరైనా స్కూల్కి వచ్చినప్పుడు నేను ఇంటి తినొచ్చినా సాంబార్ తినొచ్చినా అంటే అరే నేను రాత్రి అయినా తినొచ్చినా ఉపవాసం వచ్చినా లేకపోతే ఏం తినొచ్చినా అన్నప్పుడు వాళ్ళకి గిల్టీ ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఈక్వాలిటీగా అందరికి ఈక్వాలిటీగా చాలామంది కూడా ఇంట్లో బయట తినకుండాగా ఇంట్లో తినకుండా డైరెక్ట్గా స్కూల్కి వచ్చి స్నానం చేసి వచ్చి టిఫిన్ చేసుకొని చదివి మళ్ళీ భోజనం చేసుకొని పోయే విధంగా ఇంత గొప్ప కార్యక్రమం అనేది దేశంలో ఎక్కడ లేదు. మహబూబ్నగర్ల ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గత 3 సంవత్సరాల క్రితమే మేము అక్షయ పాత్రను వాళ్ళతో మాట్లాడి ల్యాండ్ ఇచ్చి నా నియోజకవర్గంలోనే వాళ్ళకు కట్టేయడం జరిగింది. ఈరోజు ఉమ్మడి జిల్లా మొత్తాన్ని కూడా సప్లై చేసే కెపాసిటీ కిచెన్ మేము 2 ఇయర్స్ బ్యాకే తయారు చేస్తాం. ఇక్కడ ఎక్కడ ఉండదు, తెలంగాణలో కూడా మొత్తం ఎక్కడ అంత బ్రహ్మాండమైనటువంటి కిచెన్ ఏకకాలంగా 1 లక్ష మంది అయ్యేటట్లు ఇమ్మీడియట్గా ఉండేటట్లు తయారు చేసి మరి అందుబాటులో తెచ్చినాం.